నమస్కారం అండి, నా పేరు దినకర్. మీరున్నది సులోచన గార్డెన్స్లో. ఇది ఒక ప్రకృతి వ్యవసాయ క్షేత్రము. అంతర్ పంటల భాగంగా నేను ఆర్నమెంటల్ ఫిష్ కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు నా వెనకాల చూస్తుంది ఒక నీళ్ల స్టోరేజ్ ట్యాంక్. ఇది 1.5 లక్షల లీటర్స్ ఉంటుంది ఇంట్లో. దీన్ని రెగ్యులర్గా ఎలాగ డ్రిప్ ఇరిగేషన్లో వాడుతూ ఉంటాం. అట్ ది సేమ్ టైం దీంట్లో నేను చేపల పెంపకం కూడా చేస్తాను అన్నమాట. సో చేపలు అవి వేస్తూ ఉంటాం, చిన్న చిన్న ఫిషెస్ అవి తీసుకొచ్చి సీడ్ తీసుకొచ్చి వేయడం జరుగుతూ ఉంటుంది. కొంచెం దాన అది వేయడం జరుగుతూ ఉంటుంది. దాని విసర్జనం అంతా మీకు ఎలాగ డ్రిప్లో మీకు చెట్లకు కూడా వ్యాపిస్తూ ఉంటుంది. సో చెట్లకి మెన్యూర్ భాగంగా కూడా మీకు చేపలు బాగా పనిచేస్తాయి అన్నమాట. రకరకాల చేపలు అది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ప్రస్తుతానికి ఈ ట్యాంకులు మేము కోయి, జపనీస్ కోయి, అమెరికన్ కోయి అంటూ ఉంటారు, ఆ చేపలను ఇంట్రడ్యూస్ చేసాము. దీంట్లో అజోలా పై లేయర్లో ఉండే ఏంటి చిన్న చిన్న అక్వాటిక్ ప్లాంట్స్ కూడా వేసాం అన్నమాట. దాన్ని మేము మళ్ళీ పోల్ట్రీలో కూడా వాడుకుంటాం దానా కింద. సో మల్టీ పర్పస్గా పనికొస్తుంది అన్నమాట. సో చేపలు కూడా తింటూ ఉంటాయి, పోల్ట్రీ కూడా వేసుకుంటూ ఉండొచ్చు. ఎండ పడడం మూలన దాని ఉత్పత్తి పెరుగుతూ పోతుంది అన్నమాట. అట్ ది సేమ్ టైం చేపల ఈ వేస్ట్ తోటి కూడా మొత్తం కంప్లీట్గా నాకు ఇరిగేషన్లో న్యూట్రిషన్ అది యాడ్ అవుతూ పోతుంది. ఈజీగా మెయింటైన్ చేసేది లైవ్ బెరర్స్ అండి. లైవ్ బెరర్స్, ఎగ్లేయర్స్ రెండు రకాలు ఉంటాయి ఎక్వాటిక్ ఆర్నమెంటల్ ఎక్వాటిక్ ఫిషెస్లో. లైవ్ బెరర్స్లో నేను రకరకాల అమెజాన్ గప్పీస్ అవి ఇంట్రడ్యూస్ చేశాను. దానికి చిన్న చిన్నగా ఈ చెట్ల మధ్యలోనే ఇక్కడ ఈ చిన్న చిన్న పాండ్స్ కట్టడం జరిగింది. సో రకరకాల వెరైటీస్ దాంట్లో మెయింటైన్ చేసుకోవచ్చు అనమాట. మీరు పాండ్స్ కట్టచ్చు, పాండ్స్ మధ్యలో లైనర్స్ కట్టుకుని ఇంకా వెరైటీస్ కూడా ఇంట్రడ్యూస్ చేసుకోవచ్చు. సో నేనే దీన్ని డైరెక్ట్గా నేను రిటైల్ చేసుకుంటున్నాను కాబట్టి నాకు కొంచెం దీంట్లో మార్జిన్ అది బాగా మిగులుతుంది. సో ఇదంతా అంతర పంటల్లో భాగంలో రెవెన్యూ జనరేషన్ ప్రాసెస్. ఈ ఆర్నమెంటల్ ఫిష్లో మెయింటెనెన్స్ పెద్ద కష్టమేం కాదండి. కప్పలు పాములు అన్నవి చాలా సర్వసాధారణం. దీన్ని నియంత్రణ కోసం మనం నెట్స్ అవి కట్టుకోవచ్చు. ప్లస్ అఫ్ కోర్స్ రెగ్యులర్గా చెక్ చేసుకుంటూ ఉండాలి. దానా కూడా మీరు కార్న్ అది దొరుకుతుంది, తెలంగాణలో బాగా దొరికేది కార్న్. సో కార్న్ మీరు మేజన్ కూడా అంటాం. దీని పౌడర్లో మీరు ఇది రొయ్యలు పొట్టు అది కలుపుకొని మనమే దీనికి ఫుడ్ అది తయారు చేసుకోవచ్చు. రీటైల్గా మీరు అక్వాటిక్ షాప్స్ తోటి మీరు టైఅప్ అయితే మీకు రెగ్యులర్గా మీరు అక్వేరియం షాప్స్కి మీరు సప్లై కూడా చేసుకోవచ్చు. నాది సొంత అక్వేరియం షాప్ ఉందండి, స్ట్రీమ్స్ అండ్ పెబ్బల్స్ అని మల్కాజిగిరి ఏరియాలో. సో అక్కడ నేను డైరెక్ట్గా నేను చేసుకుంటున్నాను. సో నాకు కొంచెం మార్జిన్ ఎక్కువ మిగులుతుంది. ఈ ఆర్నమెంటల్ ఫిష్లో మెయింటెనెన్స్ మీకు అంత ఎక్కువ ఉండదండి. ఒకసారి నీళ్ళు నింపుకున్నారంటే ఒక పంటకి మీకు ఆ వాటర్ సరిపోతుంది. అప్పుడప్పుడు టాపప్ చేసుకోవాల్సి వస్తుంది అంతే. సో ఎవ్రీ పంట అంటే 3 నెలలు ఉంటుంది యూజువల్గా పంట దింది. 3 నెలల తర్వాత మీరు ఆ చేపలకి తీసి అమ్మేయడం జరుగుతూ ఉంటుంది. క్లీన్ చేసుకుని మళ్ళీ మీరు నీళ్ళు నింపుకోవచ్చు. ఆ వాటర్ అంతా మళ్ళీ మీరు చెట్లకు వాడుకోవచ్చు. ఎందుకంటే చేపలు ఉన్న నీళ్లు హైలీ న్యూట్రిషస్ ఉంటాయి. దీంట్లో నైట్రోజన్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది, అమోనియా దీని. సో మీకు అన్ని విధాలుగా ఇది మీకు మీ పొలంలో ఉన్న మిగతా వాటికి రీసైకిల్ అవుతూనే ఉంటుంది. ఏది వేస్ట్ కాకుండా ఉంటుంది అన్నమాట.